జిల్లా పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం 10వ తరగతి విద్యార్థుల్ని వాడేసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే వెంకటగౌడ. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్యాడ్లను అందించారు వైసీపీ ఎమ్మెల్యే. ఆ ప్యాడ్లపై ఎమ్మెల్యే వెంకటగౌడ ఫోటోతో పాటు వైసీపీ రంగులు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన ప్యాడ్లను ఎలా అనుమతిస్తారంటూ ప్రశ్నించారు. ఈ విషయాన్ని కొందరు మీడియా ప్రతినిధులు ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే మండలం విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే అందించిన ప్యాడ్లను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించరాదని ఆర్డీఓ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన వైసీపీ నేతలు బరిదగించారు. ఆర్డీఓకు ఎందుకు ఫిర్యాదు చేశారంటూ రిపోర్టర్ను వైసీపీ ఎంపీపీ ఫోన్లో బెదిరించారు. అంతు తేలుస్తానంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్గా మారింది. స్కూల్లో ఎగ్జామ్ రాస్తుంటే ఫ్యాడ్లు ఉండకూడదు అది నేను చెప్తున్నాను. ఎలక్షన్ కోర్టు ఉంది కదా, నేను వాళ్ళ చీఫ్ని అడిగితేనే, చీఫ్ని అడిగితేనే ఎలక్షన్ ఇది ఎగ్జామ్ చీఫ్నే ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అమ్మా. అవునా, దానిపైన పొలం మీద ఎమ్మెల్యే ఏమన్నా వేసిచ్చినారా అంటే ఇప్పుడే కోర్టు ఉంది కదా, దానికి ప్రశ్నిస్తే ఆర్డీఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు కాబట్టి మేము అడిగింది. సరే అట్లంటే ఇప్పుడు ఈసారి కోర్టు ఉంది, ఎన్నిసార్లు కోర్టు? ఎన్నిసార్లు కోర్టు లేదు. నేను పోయింది ఇప్పుడు పొద్దున్ననే మా వాళ్ళు ప్రెస్ వాళ్ళు పోయి ఎమ్మెల్యే అని అడిగినారు. వచ్చిందే ఏదో గల్ఫ్ హై స్కూల్లో ఎవరిని ఆలోచించలేదు ఏం టీచర్ అని చెప్పి ప్రెస్ వాళ్ళకి తెలిస్తే కొంతమంది పోయి ప్రెస్ వాళ్ళు ఎంఓ అని అడిగినారు. పాత ఏ డేట్ లో ఎగ్జామ్ రాసినారు, పాత ఏ టైమ్ వచ్చింది సార్ చూసుకో సార్. ఇప్పుడు ఎన్నికల అధికారి చెప్పిన దానికే కదా అడిగింది మేము. మాకు నిన్న ఆర్డీఓ పిలిచి ఎన్నికల అధికారి నువ్వు ఫ్యాడ్లు వద్దని చెప్తాను కానీ నువ్వు అడ్కోసం చాలా కొంచెం సార్ రెండు ఊరికి వెళ్తావు. కోడ్ ఉంది, కోర్టు రాకపోయి కంటిన్యూ వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు, ఫ్యాట్లు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కోర్టు ఉంది నా, ఇన్ని రోజులు లేదు కోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మనోహర్ నడి తెలుసుకుందాం. మనోహర్ చెప్పండి, ఏంటి ఈ ప్యాడ్స్ గొడవ, ఎలక్షన్స్ ముందు ఇలా ఇవ్వడం ఎంతవరకు సమంజసం? దీనికి సంబంధించి ఆర్డీఓ ఏమంటున్నారు, ఏదైతే పిల్లలు తల్లిదండ్రులు ఏమంటున్నారు, విద్యార్థులు తల్లిదండ్రులు కానీ, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఈవేళ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి పరీక్షలు మొదలైనటువంటి నేపథ్యంలో పల్లెలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వెంకటగౌడ తన కొత్త ద్వారా విద్యార్థులందరూ కూడా గత 2-3 రోజుల ముందే బ్యాడ్లు కావచ్చు, పెన్నులు కావచ్చు, ఏదైతే ఆ ఎమ్మెల్యే ఫోటోతో సహా ఉన్నటువంటి కలరింగ్ ప్యాడ్లను విద్యార్థులందరూ కూడా నియోజకవర్గం మొత్తం కూడా అందించడం జరిగింది. ఈ ప్యాడ్లను పెన్నులను తీసుకుని ఈవేళ పరీక్షకు విద్యార్థులు సెంటర్లకు హాజరయ్యారు. అయితే అక్కడ హాజరైనటువంటి విద్యార్థులకు అధికారులు వాటిని ఏమాత్రం కూడా అభ్యంతరము తెలపలేదు. ఈ విషయం కొంతమంది మీడియా ప్రతినిధులు విషయం కనుక్కొని ఎందుకు అలౌ చేస్తారు, ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ ఉంది కదా ఎలా చేస్తారనేటువంటి ఒక అధికారుల దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా పర్వాలేదు తీసుకెళ్లొచ్చు అనేటువంటి ఒక ఓరల్ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ విషయము మీడియా ప్రతినిధులపైన స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఫోన్ లో బెదిరించు, మీరు ఎలా ఫిర్యాదు చేస్తారు, ఎలా కంప్లైంట్ చేస్తారు, ఇది మీకు మంచి పద్ధతి కాదు, మేము మీ అంత చూస్తాము చంపేస్తామంటూ బెదిరించినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో తీవ్ర వైరల్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అంటే అధికారులు ఇప్పుడు ఎన్నికలు కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఒక అధికారులు కావచ్చు, మరొక పోలీసులు కావచ్చు,
ఈ ఎన్నికల కోడ్ ను పూర్తిగా ఉల్లంఘించి ఈ విధంగా విద్యార్థులకు ఏదైతే ఎమ్మెల్యే ప్రింటింగ్ చేసినటువంటి బ్యాడ్ల పైన పరీక్షకు హాజరు కావడము ఎంతవరకు సంబంధిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించకుండా అటు పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు వారిని పరీక్షకు అనుమతించినటువంటి నేపథ్యంలో దీన్ని విషయం తెలుసుకున్నటువంటి ఆర్డీఓ వెంటనే కూడా ఆయా సంబంధిత ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేసి ఇలాంటివి ఎవరైనా తీసుకొస్తే వారిని అలో చేయొద్దండి అనే ఆదేశాలు జారీ చేసిన జరిగింది. దీంతో మొత్తానికి ఈవేళ జరిగినటువంటి పరీక్షల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి అధికార వైసీపీకి అనుకూలంగా కొంతమంది మనుషులంటి ప్రయత్నాలు చేయడం అనేటువంటి విషయం పైన కూడా స్థానికంగా ఉన్న తల్లిదండ్రులు కావచ్చు ఇతర వ్యక్తులు కావచ్చు దీనిపైన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి స్వామి. రైట్ రైట్ మనోహర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అటు చూపించండి.